మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నేడు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన ఆయన గురువారం హైదరాబాద్కు చేరుకోగానే హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ముఖ్య నేతల్ని పిలిపించుకుని మాట్లాడారు. బీజేపీలో ఎప్పుడు చేరేది కూడా ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. ఈటెలతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా విలేకరుల సమావేశంలో పాల్గొనున్నారు. బీజేపీలో చేరికకు మంచి రోజుపై ఇటు కుటుంబ సభ్యులు సన్నిహితులతో ఈటెల రాజేందర్ చర్చించినట్లు తెలిసింది. కమలం పార్టీలో ఈ నెల 8-9 తేదీల్లో కాకుండా 11 తర్వాత చేరిక ఉండొచ్చని సమాచారం. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆయన బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడగా వారంతా పార్టీలోకి స్వాగతించినట్లు తెలిసింది. అయితే ఈటెలను చేర్చుకునే విషయంలో తనకు కనీస సమాచారం ఇవ్వలేదని, హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న తనను విస్మరించారని పెద్దిరెడ్డి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన్ని బుజ్జగించేందుకు ఈటెల రాజేందర్ గురువారం ఫోన్ చేసి మాట్లాడారు. మీరు పార్టీలోకి వస్తున్నందుకు నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ముందే నాతో చెబితే బాగుండేది అని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి అన్నట్లు తెలిసింది. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవితో పాటు ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేయనున్నారు. 81 ఏళ్ల హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ చరిత్రలో పదవీ కాలం మధ్యలో ఓ అధ్యక్షుడు రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఈటెల స్థానంలో మంత్రి కేటీఆర్ను అధ్యక్షునిగా నియమించాలని మెజార్టీ సభ్యులు తీర్మానం చేసినట్లు తెలిసింది.